వాళ్ళు ఎవరు ముందు పడొస్తలేరు ఇది వరకు కూడా, అది అయిపోయినా కూడా ఇంకొస్తలేదు వాళ్ళు. అది మీటింగ్ పిలిచిన మీటింగ్ ఇవ్వాలని అంటేనే పోయింది, పోయితే ఇట్లా వస్తుంటే ఇట్లా కింది దారుణాలు జరిగినాయి. మళ్ళీ అయినా ఇప్పటి వరకు కూడా రాలే డాక్టర్ రాజయ్య కూడా. న్యాయం చేయాలనే అడుగుతాను, మేము న్యాయం చేసినాకనే ఇటు చెల్లి తీసుకోబోడు తీర్చగలుగుతాడా? ఎవరైనా నా బిడ్డ నా బిడ్డనని ఫస్ట్లేమో చక్కకెత్తుకొని తర్వాతనేమో ఇప్పుడు మొత్తం చచ్చిపోయినాక కూడా ఇది వరకు రాలే. మేము మా పరిస్థితి ఏంది, మా అమ్మ లేని బతుకు ఇప్పుడు మేము ఏం చేయాలి? సపాయి పని చేసుకునేటోనే అది సరే అనని ఆయనకు ఓకే అనని తీసుకున్నారు సరే అని అనుకుంటుంది. ఇప్పుడు ఇప్పటి వరకు చచ్చిపోయినాక కూడా ఇది వరకు కూడా రాలే. డాక్టర్ రాజయ్య మీటింగ్ అని అంటేనే వచ్చిర్రు అందరు, అందరితోటి మా అమ్మ వచ్చింది, మా అమ్మకి ఇట్లా ఇప్పుడు చనిపోయింది, మా అమ్మకి న్యాయం చేసడానికి సిద్ధంగా ఉంటేనే మేము ఇంచెలు కదుతాం. రాజయ్య ఇంటి ముందటనే వేస్తాం ఇచ్చి కోలాటాలు చేతికిచ్చి ఇలా చనిపోయే స్థితికి దిగదార్చింది. ఇలాంటి నాయకులను ఊళ్ళలో అసలు రానియే రానియద్దు. కోలాటం అంటే ఒక ఆటలాగా, ఆట బొమ్మలాగా. అంతకుముందు కూడా జానికాపురం విలేజ్లో కూడా ఈ కోలాటాలతో ఒక మనిషి చనిపోవడం జరిగింది. ఈ కోలాటాలు ఎక్కడ పోయినా కూడా అమాయకులు బలవుతుండ్రు, పాప వాళ్ళకి ఎలాంటి లాభం లేదు, ఉద్యోగాలు వస్తాయని అమాయక మహిళలు అంతా రోడ్లెక్కేయడం జరుగుతుంది. ఇది తీవ్రమైన ఆవేదన, కచ్చే పరిస్థితుల్లో మీరు లేదు. మేము మా డిమాండ్గా చెప్తున్నా, నేను పేదల మనిషిగా అమాయక ప్రజల యొక్క మనిషిగా గ్రామ పంచాయతీలో స్టేట్లో నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరుగుతుంది. అంతగా ఉన్న లీడర్ను వీళ్ళ కోసం 50,000 మందికి ఉద్యోగాలు రావాలని కోర్టులో గెలిచిన వ్యక్తిగా ఈరోజు మా సభ్యురాలు మా కమిటీలో మెంబర్ ఈరోజు అకస్మాత్తుగా చనిపోవడం బాధాకరమైన అంశం. మర్యాదగా చెప్తున్నాం, ప్రజల డిమాండ్గా చెప్తున్నాం, ఒక దళిత మహిళ ఇలా మీ చేతుల మీదకి చనిపోయింది. మీరు 20 లక్షల రూపాయలు ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి కొమ్మరమ్మను మాత్రం తీసుకురారు. ఈరోజు మేము బాధాకరమైన వాతావరణంలో ముందుపోతున్నాం. మీరు మర్యాదగా బుద్ధి ఉంటే నిజంగా రాజకీయ వ్యవస్థలో ఊళ్ళలో తిరగాలంటే 20 లక్షల రూపాయలను గట్టిన తర్వాతనే మీరు ఊళ్ళు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే అన్ని గ్రామాలలో దళితులలో తిరగబడండి. 65 సంవత్సరాల ఉన్న ఒక లేడీతోటి ఏమైనా కోలాటం ఆడిచ్చే అంత దౌర్భాగ్యం ఉందా? దీన్ని గుర్తుపెట్టుకోండి. మీరు డబ్బులు పట్టుకొని ఆ కుటుంబానికి మీరు ఎంత ఇచ్చినా తక్కువనే ఇలా మహిళలతో డ్యాన్స్ వేయించుడు, మహిళలను ఇబ్బంది పెట్టుడు, ఇది సరి అయిన విధానం కాదు. కొంతమంది అంటే ఈయన చేతులకే చెప్పకండి, ఉద్యోగాలు ఇస్తాయన్నమాట వాస్తవమైన అది కూడా చెప్పండి. అమాయకులు వస్తాయి, మాకు నౌకర్లు వస్తాయి, మాకు ఇది వస్తాయి అని చెప్పి మాకు నౌకరత్వాన్ని పోయిందట. ఆ నౌకర్లో అబద్ధాల మాటలు చెప్పి అడ్జేస్తాను. బరాబరి మీరు డబ్బులు పే చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తారు, అన్ని పార్టీలు వినవాలి కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలారా, ఈ ఎలక్షన్ల ముందు ఒక అమాయకురాలు బలైంది, ఆమెకు నేను సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా నేను కోర్టులో గెలిచి